ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలతో పాటు ఉపాధ్యాయుల సమస్యను వెంటనే పరిష్కరించాలని నెల్లూరు జిల్లా ఏపీటీఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో కావలి ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈనాడు రాష్ట్ర ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈనాడు ఆ కావలి డివిజన్ ధర్నాలో చేపట్టిన ధర్నాకి ఉపాధ్యాయులకు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో చేతాడైనటువంటి ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇవన్నీ పిఎఫ్ కానీ గ్రాడ్యుయేట్ పెన్షన్ ఇవన్నీ చాలా లేట్గా ఇస్తున్నారు. కానీ వాటిని తొందరగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఏజెంట్ పాఠశాల ఉపాధ్యాయులు కూడా హెల్త్ కార్డు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాము. వాళ్ళకు కూడా ఉపాధ్యాయులకి నాడు నేడు విధుల నుంచి తప్పించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ నాడు నేడు విధులను నిర్వహించుకున్నటువంటి ఉపాధ్యాయులు గత సంవత్సరం చాలామంది ఈ కరోనా దృష్టి కరోనా బాధ పడి కూడా చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ఏ టయానంటే ఆ టయాన వాళ్ళని విధులకు పిలిపించడం చాలా దుఃఖంతో కూడుకున్నారు. కాబట్టి కాంట్రాక్టర్ అవతారాలు ఎత్తాలంటే ఈ ఉపాధ్యాయుల వల్ల అయ్యే పని కాదు. కాబట్టి ఆ విధుల నుంచి మన ఉపాధ్యాయులు తప్పించవలసిందిగా కూడా కోరుతున్నాము. మరియు గత సంవత్సరం నాడు నేడు విధులలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకి వాళ్ళకి కరెంట్ లీవ్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం సార్. 3 సంవత్సరాల క్రితం ప్రకటించాల్సినటువంటి పిఆర్సీ రిపోర్టు కమిషన్ ఇచ్చినా కూడా ఇంకా ప్రకటించలేదు. అది వెంటనే ప్రకటించి అమలు చేయాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే నూతన ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ ప్రకారం దాని సమీపంలో ఉన్నటువంటి యూపీ స్కూళ్ళు హై స్కూళ్ళల్లో 3-4-5 ప్రకటనలను విలీనం చేయాలన్నటువంటి ప్రతిపాదన